మెదక్ జిల్లా రామాయంపేట నిజాంపేట మండలాల్లో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రామాయంపేటలో కొండపోచమ్మ కాలువ భూ నిర్వాసితులకు 1 కోటి 10 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు అందించారు. ఆ తర్వాత నిజాంపేట మండలం నార్లాపూర్లో కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అన్నారు. 24 గంటల ఉచిత కరెంటుతో పాటు రైతు బంధు పథకం ఇస్తున్నామని, పంటకు మద్దతు ధర కల్పిస్తూ రైతు పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నాయని ఎద్దేవా చేశారు. వారు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేస్తున్న కార్యక్రమాలు చేస్తున్నారా అని మంత్రి ప్రశ్నించారు. ప్రతి పంటకు కూడా ఇలా మద్దతు ధర ఇచ్చిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది మన తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఇలా రైతుకు కష్టం కావద్దని 24 గంటల కరెంట్ కూడా ఇస్తుందా ఫ్రీగా దేశంలో? గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి ఉద్దేశం కొద్దీ మరి మనకు కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు రెండు కాలువల ద్వారా కూడా మన ప్రాంతాన్ని కూడా నీళ్ళివ్వడం కోసము, మరి కాలువల నిమిత్తము కాలువలు తవ్వడానికి కోసం అని చెప్పేసి భూమిని కూడా మరి రైతుల దగ్గరికి తీసుకోవడం జరిగింది. రైతులందరూ కూడా సహకరించారు. మనకు 2-3 నెలల్లో మరి మనకు వాటర్ రావాల్సింది కాబట్టి ఈ గ్రామంలో మిగతా గ్రామాల్లో కొంచెం ముందు స్టార్ట్ అయినా ఈ గ్రామంలో మరి ఈ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో మనకి ఈ కాలువల కొరకు భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మరి ఇమీడియట్గా మీరు ల్యాండ్ ఇచ్చిన వెంటనే పని కూడా మొదలు పెడుతున్నారు. 2 నెలల్లోనే మనకి ఈ గ్రామంలో మొత్తం కాలువలు దూడడం కూడా పూర్తవుతుంది.